మే 7 అందరూ లోనికి. కొలసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 24 నుండి 27 వరకు. నేటి వాక్యం: అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్యై ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. కొలసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 27 వచనం. దేవుడు ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అదేమంటే పాత నిబంధన ప్రవక్తలచే వివరింపబడని తన మర్మం. ఆ మర్మం ఏమిటంటే, దేవుడు ఈనాడు యూదులను అన్యులను సంఘంలో ఐక్యపరుస్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3:2-6 ఈ సందేశం అన్యులకు ఎలా అర్థమై ఉంటుందో ఊహించండి. వారిక దేవుని కృప మహదైశ్వర్యాల నుండి ఎంతమాత్రం వేరు చేయబడి లేరు. క్రైస్తవ పరిసరాల్లో పెరిగిన మనకు ఇది మామూలు విషయంగా తీసుకునే ధోరణి ఉంటుంది. కానీ ఎలాంటి సంఘ నేపథ్యం లేని విశ్వాసులతో కూడిన సంఘంలో ఈ సందేశం కలిగించి ఉండిన ఉద్వేగం గురించి ఆలోచించండి. ఆఫ్రికాలో 3 వారాల పాటు పరిచర్య చేసే ఆధిక్యత నాకు కలిగింది. నేను కలుసుకున్న అత్యంత శ్రేష్టమైన క్రైస్తవుల్లో కొందరు అక్కడ నాకు పరిచయం చేయబడ్డారు. నేను దేవుని వాక్యాన్ని 500 మంది కంటే ఎక్కువైన జాతీయ స్థాయి సంఘ కాపరులకు దాదాపుగా 1 వారం పాటు బోధించాను. ప్రతి ఆరాధన నాకు ఓ సవాలుగా, దీవెనగా ఉండింది. ఆ సంఘ కాపరుల్లో అనేకులు ఇంకా తమ శరీరాలపై అన్యమతం తాలూకు గుర్తులతో ఉన్నారు. అయితే వారి ముఖాలు దేవునిలోని ఆనందంతో వెలిగిపోతున్నాయి. నేను ఆఫ్రికాకు వారికి పరిచర్య చేయడానికి వెళ్ళాను, కానీ వారు నాకు పరిచర్య చేశారు. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం, సాధారణంగా మీకు పరిచర్య చేసేవారికి ఏ విధాలుగా మీరు పరిచర్య చేయవచ్చు? ఆమేన్.